హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ విలంలో ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మనకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎన్పిఎస్ వాత్సల్య అనే స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఎన్పిఎస్ వాత్సల్యలో మీరు జాయిన్ అవ్వాలంటే మీరు బ్యాంక్స్ లో అయినా చేసుకోవచ్చు, లేదా పోస్ట్ ఆఫీస్ లో చేసుకోవచ్చు, పెన్షన్ ఫండ్స్ వీటిలో చేసుకోవచ్చు, అదేవిధంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఈ రోజు ఈ విలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ నుంచి కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్ గా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ ఎన్పిఎస్ వాత్సల్యలో ఏమవుతుందంటే, చిల్డ్రన్స్ పేరుతో మీరు తల్లిదండ్రులు అయితే దీంట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచి ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎక్కువ టైం, అంటే 18 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 18 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళంతా వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే లాంగ్ టెన్యూర్ కాబట్టి 30 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్ పిల్లలకు రిటైర్మెంట్ కార్పస్ అనమాట. సో 60 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అన్నింటిని మీట్ చేసి మనకు ఎక్కువ రిటర్న్స్ అయితే వస్తుంది. మనకు ఇక్కడ రిటర్న్స్ కూడా చూసుకుందాం. లాస్ట్ లో మనకి మినిమం 10,000 ఇన్వెస్ట్ చేస్తే మనకు 60 ఇయర్స్ కి 11 crores అయితే మనకు అమౌంట్ అయితే వస్తుంటుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. ఎందుకంటే లాంగ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాంపౌండింగ్ వల్ల మన అమౌంట్ అనేది ఎక్కువ రేట్లు అయితే పెరగడం జరుగుతుంది. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మీరు ఎక్కువ అమౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు మీ పిల్లల భవిష్యత్ కోసం. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. కూర్చుండి మనకి ఎన్పిఎస్ వాత్సల్య అనేది పేరెంట్స్ లేదా గార్డియన్స్ మైనర్స్ తరఫున మనకు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మినిమం 1,000 రూపీస్ పర్ ఇయర్ అనమాట. సంవత్సరానికి, అంటే మీ యొక్క అకౌంట్ అనేది కంటిన్యూ అవ్వడానికి అట్లీస్ట్ 1,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన చాలు సంవత్సరానికి మీ యొక్క అకౌంట్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. మాక్సిమం అనేది ఎటువంటి లిమిట్ అయితే ఉండదు అనమాట. ఇదేంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనమాట, మీ పిల్లలకు ఫైనాన్షియల్ సపోర్ట్. తర్వాత ఇన్వెస్టింగ్ వాళ్ళంతకు వాళ్ళ తర్వాత 18 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళంతకు వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవడానికి, అంటే వాళ్ళకు కొంత టైం పీరియడ్ ని మనం ఇస్తున్నాం అనమాట. ఎలిజిబిలిటీ చూస్తే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా 18 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు మాత్రమే ఇది. ఎన్పిఎస్ వేరు, ఎన్పిఎస్ వాత్సల్య వేరు. సో 18 సంవత్సరాల లోపల ఉంటే ఎలా, 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఎలా ఉంటుంది అని చూస్తే, సో బిఫోర్ 18 ఇయర్స్ అనుకోండి మీకు ఏదైనా డబ్బులు అవసరమైతే విత్డ్రాల్ సంబంధించి మనకు ఆప్షన్ అయితే ఉంటుంది. సో 18 సంవత్సరాల లోపల మీరు విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. మనకి ఈ ఎన్పిఎస్ లో జాయిన్ అయిన తర్వాత 3 ఇయర్స్ తర్వాత మనకు ఈ విత్డ్రాల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. అందులో మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేసింటారో దాంట్లో 25% మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సో టోటల్ 18 ఇయర్స్ టైం పీరియడ్ లో 3 టైమ్స్ అనమాట, అంటే సంవత్సరానికి ఒకసారి అలా కాదు. సో టోటల్గా 18 సంవత్సరాల్లో మీరు 3 సార్లు మాత్రమే 25 మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో 25% తీసుకుంటారు. ఇది ఏంటంటే మనకు ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, ఏదైనా డిసీజ్ సంబంధించి ట్రీట్మెంట్ కోసం కావచ్చు, లేదా ఏదైనా డిసేబిలిటీ జరిగి మోర్ దాన్ 75% ఉన్నప్పుడు అటువంటి టైంలో మాత్రమే, లేదా కొన్ని స్పెసిఫై చేసింటుంది పిఎఫ్ఆర్డీ వాళ్ళు, దాని ప్రకారం మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒకవేళ 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఏమవుతుందని చూస్తే మనకు ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి, మీరు ఈ ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా ఎన్పిఎస్ నుంచి ఈ ఎన్పిఎస్ వాత్సల్య నుంచి నార్మల్ ఎన్పిఎస్ లోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఎన్పిఎస్ వాత్సల్య నుంచి ఎన్పిఎస్ లోకి కన్వర్ట్ అవుతుంది. మీరు ఫ్రెష్ కేవైసీ ఫామ్ ఇచ్చేసి వితిన్ 3 మంత్స్ లోపల, అంటే మీకు 18 సంవత్సరాలు వచ్చిన 3 నెలల లోపల మీరు ఈ ఫ్రెష్ కేవైసీ ఇచ్చేసి మీరు నార్మల్ ఎన్పిఎస్ అకౌంట్ లో కంటిన్యూ చేయొచ్చు. లేదు, మాకు అవసరం లేదు, మేము ఎగ్జిట్ అవుతాం అంటే ఎగ్జిట్ అవ్వచ్చు. మీ అప్పటి వరకు మీరు మీకు వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది 2.5 లక్షల కంటే తక్కువ ఉందనుకోండి, అప్పుడు మీరు ఒకేసారి విత్డ్రా చేసి మీరు అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. లేదు, 2.5 లక్షల కంటే ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఉంటే దానిలో 80% అనేది మనం రీఇన్వెస్ట్ చేయాలి. యాన్యుటీ ప్లాన్స్ ఉంటాయి మనకి, ఎస్బీఐ యాన్యుటీ ప్లాన్ అని డిఫరెంట్ డిఫరెంట్ యాన్యుటీ ప్లాన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని మనకు నెల నెల రెగ్యులర్గా ఇస్తుంటారు అనమాట. అలా మీకు 2.5 లక్షల కంటే ఎక్కువ అమౌంట్ ఉంటే 80% దాంట్లో 80% వచ్చేసి యాన్యుటీలో ఇన్వెస్ట్ చేయాలి, 25% ఒకేసారి లంసమ్గా తీసుకోవచ్చు అనమాట. ఇది వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్, ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ డెత్ అనమాట, ఒకవేళ మనం డెత్ జరిగితే, మనం లాంగ్ పీరియడ్ కాబట్టి డెత్ జరిగింది అనుకోండి, అంటే సబ్స్క్రైబర్ డెత్ జరిగితే ఏమవుతుంది, గార్డెన్ డెత్ జరిగితే ఏమవుతుంది, లేదా ఇద్దరు పేరెంట్స్ డెత్ జరిగితే ఏమవుతుంది అని చూస్తే, సో సబ్స్క్రైబర్ డెత్ జరిగితే ఏమవుతుంది, గార్డెన్ అప్పటి వరకు క్రియేట్ అయిన అమౌంట్ ఎంత ఉందో అది గార్డెన్కి ఇచ్చేస్తారు. గార్డెన్ నామినీగా ఉంటారు కాబట్టి, సో గార్డెన్కి ఇచ్చేస్తారు. ఒకవేళ గార్డెన్ చనిపోయాడు అనుకోండి, ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ ఉంటారు, ఒక పేరెంట్ చనిపోయారు అనుకోండి, ఇంకొక పేరెంట్ ఉంటారు కదా, ఆ పేరెంట్ని గార్డెన్గా జాయిన్ చేసి ఫ్రెష్ కేవైసీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇద్దరు పేరెంట్స్ చనిపోయారు అనుకోండి, అప్పుడు లీగల్ గార్డెన్ ఎవరో ఒకరు, వాళ్ళకి సంబంధించి లీగల్ గార్డెన్ ఎవరు ఉంటారు కదా, వాళ్ళు ఈ అకౌంట్ కంటిన్యూ చేయొచ్చు వితౌట్ కాంట్రిబ్యూషన్స్ అనమాట. అంటే మీరు తర్వాత మీరు కాంట్రిబ్యూషన్ ఏం చేయాల్సిన అవసరం లేదు, 18 ఇయర్స్ ఏజ్ వచ్చిన వరకు అది కంటిన్యూ అవుతుంటుంది. 18 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత కంటిన్యూ అవ్వాలా ఎగ్జిట్ అవ్వాలనేది మీ పిల్లలు డిసిషన్ తీసుకుంటారు అనమాట. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చాయిసెస్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు
యాక్టివ్ చాయిస్ ఎంచుకోవచ్చు లేదా ఆటో చాయిస్ ఎంచుకోవచ్చు. ఆటో చాయిస్ లో మనకి అగ్రెసివ్ అని, మోడరేట్ అని, కన్జర్వేటివ్ అని ఉంటుంది. అంటే మీ యొక్క రిస్క్ లెవెల్, మీరు ఎంత రిస్క్ తీసుకుంటారు అనే దాన్ని బట్టి మీరు ఇక్కడ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం తీసుకునే రిస్క్ ని బట్టి మనకు రిటర్న్స్ కూడా ఉంటాయన్నమాట. యాక్టివ్ చాయిస్ లో ఏమవుతుందంటే మనమే దీనిలో ఆప్షన్స్ ఎంచుకుంటాం. అంటే దేనిలో ఇన్వెస్ట్ చేయాలి, అప్ టు మనకు మాక్సిమం ఈక్విటీలోనే మేజర్ మేజర్ పర్సంటేజ్ మనం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకుంటాము. కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట యాక్టివ్ చాయిస్ లో. అది ఆటో చాయిస్ అనుకోండి. ఆటో చాయిస్ అంటే ఆటోమేటిక్ గా మనకు అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఆటోమేటిక్ గా అదంతా కదా అడ్జస్ట్ చేసుకుంటుంది, అగ్రెసివ్, మోడరేట్, కన్జర్వేటివ్ అనేసి. సో దాని ప్రకారం మనం ఆటో చాయిస్ ఎంచుకున్నాం అనుకోండి, అప్పుడున్న మార్కెట్ పరిస్థితులను బట్టి మనకు ఈక్విటీ పడిపోతుంది అన్నప్పుడు తక్కువ రిస్క్ ఉన్న వాటిలోకి ఇన్వెస్ట్ చేస్తుంటుంది, లేదు రిస్క్ లేదన్నప్పుడు ఎక్కువ రిస్క్ ఎక్కువ బెనిఫిట్స్ వచ్చే దానిలోకి అలా ఆటోమేటిక్ గా ఈ ఆటో చాయిస్ లో వెళ్ళిపోతుంది. లేదా యాక్టివ్ చాయిస్ అనుకోండి, మీరు తీసుకునే డెసిషన్ అనమాట. సో రిస్క్ మీదే, రిటర్న్స్ మీవే అనమాట. సో ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ చాయిసెస్ ఉంటాయి. మీరు మీ యొక్క ఏజ్ ని బట్టి, మీ యొక్క రిస్క్ కెపాసిటీని బట్టి మీకు రిటర్న్స్ ఎంత రావాలి అనే దాన్ని బట్టి మీరు ఇక్కడ చాయిస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది అని చూస్తే అప్రాక్సిమేట్ వాల్యూస్ ఇవి. సో అంటే ఇక్కడ ప్రీవియస్ హిస్టరీ, హిస్టారికల్ యావరేజ్ రిటర్న్స్ అనమాట. ఒక ఎన్పిఎస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనకు అట్లీస్ట్ మనకు ఒక 60 ఇయర్స్ ఉంటే, 60 ఇయర్స్ మనం ఇన్వెస్ట్ చేస్తే 11.9% ప్రీవియస్ గా వచ్చింది, లేదు 12.86%. అంటే ఇవన్నీ హిస్టారికల్ డేటా అనమాట. సో దాని బేసిస్ కొని మనకు అట్లీస్ట్ ఈ వడ్డీ వచ్చినా కూడా మనకు ఎంత వస్తుందని చూస్తే, సో మీరు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మీరు ఇన్వెస్ట్ చేస్తారు. అంటే జస్ట్ మీరు 10,000 రూపాయలను 18 సంవత్సరాల వరకు, అంటే సంవత్సరానికి 10,000, సంవత్సరానికి 10,000 దాకా 18 సంవత్సరాలకు 180,000 అవుతుంది. ఈ 180,000 మీరు ఇన్వెస్ట్ చేస్తే 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మీరు, మనం చెప్తున్నాం కదా బిఫోర్ 18 ఆఫ్టర్ 18 అనేసి, సో అట్లీస్ట్ మనకు 10% వడ్డీ వేసుకున్నా కూడా మనకు 5 లాక్స్ అయితే వస్తాయి. మీరు అప్పుడు ఎగ్జిట్ అయితే 5 లాక్స్ తీసుకొని ఎగ్జిట్ అవుతారు. లేదు మనం అవసరం లేదు, మనం అట్లా కంటిన్యూ చేద్దాం అనుకుంటే, సో ఇక్కడ చూడండి మీరు ఈ 18 ఇయర్స్ తర్వాత మీరు మళ్ళీ ఇక్కడ మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ అమౌంట్ అలా వదిలేసినా కూడా మీరు ఇక్కడ చూడండి 60 ఇయర్స్ మీకు మీ పిల్లల వయసు 60 ఇయర్స్ వచ్చేసరికి ఒకవేళ అట్లీస్ట్ 10% వడ్డీ వస్తే మనకు 2.75 క్రోర్స్ అయితే వస్తుంది. ఒకవేళ 11.59% వచ్చింది అనుకోండి, వడ్డీ అనేది 5,90,97 వస్తుంది. సో ఇక్కడ చూడండి మనకి ఒకవేళ 12.86% వచ్చింది అనుకోండి, 11 కోట్ల వరకు మనకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఇదంతా హిస్టారికల్ అనమాట. ఇక్కడ ఎన్పిఎస్ 75% వెయిటేజ్ ఈక్విటీలో, 25% గవర్నమెంట్ సెక్యూరిటీలో ఇలా పెట్టినప్పుడు మనకి ఏంటంటే 12.86% వచ్చింది ప్రీవియస్ గా. సో దాని బేసిస్ కొని మనకి ఇక్కడ 12.86% వస్తే ఇంత అమౌంట్ వస్తుంది అంటారు. లేదు ఇక్కడ 50% ఈక్విటీ, 30% కార్పొరేట్ డెట్ లో, తర్వాత 20% గవర్నమెంట్ సెక్యూరిటీ లో పెడితే కూడా మనకు 11.59% వచ్చింది. సో మీరు ఇందాక చెప్తున్నాం కదా మనం ఆటో చాయిస్, యాక్టివ్ చాయిస్ అని, మీరు ఎంచుకున్న చాయిస్ ని బట్టి ఇక్కడ మనకు రిటర్న్స్ అయితే ఉంటాయి. దీంట్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలంటే మీరు బ్యాంక్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా జాయిన్ అవ్వచ్చు, లేదా ఆన్లైన్ లో కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి ఎన్పిఎస్ ఓపెన్, ఎన్పిఎస్ అకౌంట్ అని, మేక్ ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ ఇక్కడ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసామనుకోండి మనకు ప్రాసెస్ ఓపెన్ అవుతుంది. సో క్లిక్ ఓపెన్ ఎన్పిఎస్ అకౌంట్ ఉంది, దీనిపై క్లిక్ చేసామనుకోండి మనకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి. మీ యొక్క ఫుల్ నేమ్, తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఏజ్ ఇది, తర్వాత మీరు సిఆర్ఏ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు క్యామ్సా, కేఫిటెక్, ప్రోటియానా ఇట్లా ఉంటుంది. దీన్ని చేసుకొని యాక్సెప్ట్, సబ్మిట్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. దాని ద్వారా మీరు చేసుకోవచ్చు అనమాట. సో దాని ద్వారా మీరు వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేసి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి, తర్వాత మినిమం అట్లీస్ట్ 1,000 రూపీస్ అనుకున్నాం కదా. సో మీరు 1,000 రూపీస్ తో మీరు అకౌంట్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత ప్రాన్ నంబర్ జనరేట్ అవుతుంది, తర్వాత నుంచి మీకు లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. జస్ట్ ఇక 10 to 15 మినిట్స్ లో మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలని చూస్తే మొబైల్ లింక్డ్ ఆధార్ నెంబర్ ఉండాలి. ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్, పేరెంట్ది, పేరెంట్కి సంబంధించి లేదా గార్డియన్ సంబంధించి పాన్ కార్డ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, మైనర్ సంబంధించి బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా మెట్రికులేషన్ పాన్ కార్డు సంబంధించి పాస్పోర్ట్, డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన ప్రూఫ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సైన్, మీ యొక్క పేరెంట్ది లేదా గార్డియన్ది స్కాన్డ్ కాపీస్ సైన్ అయితే కావాల్సి ఉంటుంది. తర్వాత యూపీఐకి సంబంధించి ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్టివ్ గా ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.